ఒక నలుగురు ప్రధానమైన వ్యక్తులు బైబిల్లో. దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి వారిని ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఉదాహరణకి ఎస్తేరు, ఆమెను దేవుడు ఒక రాణిగా నిలబెట్టి వాడుకున్నాడు. ఎన్నో కార్యాలు ఆమె జీవితంలో చేశాడు. ఎస్తేరు ఎప్పుడు ఆమె అనుకోలేదు ఆమెని ఆమె రాణి అయిపోతుందని, ఉన్నత స్థితిలో ఉంటుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుడు ఆమెని ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. ఆమెకు తెలియలేదు ఎందుకు దేవుడు ఆమెను అంత ఉన్నత స్థితిలో పెట్టాడు, ఎందుకు ఆమెని అంత గొప్ప స్థితిలో దేవుడు పెట్టాడు అన్నది ఆమెకి తెలియలేదు. ఎప్పుడైతే మార్దకాయి మరి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుని ద్వారా నడపబడి మార్దకాయి ఇదిగో ఇందుకు నువ్వు నిలబడాలని తెలియజేశాడో, తన ప్రాణాలని అడ్డుపెట్టి మరి దేవుని ప్రజల నిమిత్తం నిలవబడి దేవుని కొరకు వాడబడడానికి దేవుడు ఆమెను ముందుగానే ఆ స్థితిలో పెట్టి ఉన్నాడు. ఆమెకైతే ఆశీర్వాదముగా కనబడుతుంది. మనందరికీ కూడా అది ఒక ఆశీర్వాదంగా కనబడాలి. ఇది ఎందుకు అనంటే ఆయన కొరకు నిలబడడానికి. అందరి సమాజ మందిరంలో కూడుకొని 3 దినాలు ఉపవాసం ఉండడానికి ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఎందుకో తెలుసా? దేనికనంటే ఆమెకేదో కావాలని కాదు, ఆమె కావాల్సినని దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆమెకేదో కావాలని కాదు, కానీ దేవుడు ఆమె ద్వారా ఒక కార్యమును జరిగించుకున్నట కొరకు దేవుడు ఆమెను ముందుగానే ఆశీర్వదించి ఉన్నాడు. యెహోషువ దేవుడు ఆయనను నాయకుడిగా చేసి ఎంతో బలంగా వాడుకున్నాడు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని ఆయన తీర్మానం తీసుకున్నాడు. ఏదో ఒకరోజు ప్రజలందరూ తప్పిపోతారు, ఏదో ఒకరు ప్రజలందరూ నాకు వ్యతిరేకమవుతారు, ఏదో రోజు ప్రజలందరూ కూడా నేను ఇన్ని క్రియలు చేసినా మర్చిపోతారు, మర్చిపోయి మరలా విగ్రహారాధన వైపు మరలా లోకం వైపు తిరుగుతారు వీళ్ళు అని దేవునికి ముందే తెలిసి ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నాడు యెహోషువను. ఆయన తీర్మానం ఏం చేసుకున్నాడు తెలుసా? నేను నా కుటుంబము మాత్రము దేవుణ్ణి సేవిస్తాము. ఈ తీర్మానము కొరకు దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు. రూతు, ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రూతు ఆమె తీర్మానాన్ని బట్టి ఆమె గొప్పదిగా చేయబడి ఉన్నది. హల్లెలూయా. రూతు ఆమె నిజానికి ఆమె మోయాబీరాలు. ఎవరన్నా ఆమె మోయాబీరాలు? ఆమె దేవుని రూట్లో ఎంపిక చేయబడే మనిషి కాదు, అసలు దేవుని చిత్తంలో ఉండాల్సిన మనిషి కాదు. కానీ దేవుని కనుదృష్టి ఆమె మీద పడింది. ఎందుకు పడింది అని అంటే ఇదిగో ఆమె పలికినటువంటి అద్భుతమైన మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ ఆమె తీర్మానం చేసుకుని చూశారు. ఆ తీర్మానమే దేవుడు ఆమెను ఎంపిక చేసుకోవడానికి కారణమయ్యింది. దావీదును కూడా దేవుడు అదే విధంగా హెచ్చించి ఉన్నాడండి, గొప్ప చేసి ఉన్నాడండి. ఆమెన్. నా దేవునికి మందిరము లేకుండా, నా దేవునికి ఒక నివాస రోషము కలిగిన యాకోబు దేవుడికి ఒక నివాస స్థలము లేకుండా నేనెట్లా నా పరుపు మీద పడుకోవాలి? నా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలము లేదు, నా దేవుణ్ణి మహిమపరచడానికి ఒక మందిరము లేదు అని ఒక తీర్మానం తీసుకున్నాడు ఆయన. ఏం తీర్మానం అంటే ఆయన పరుపు మీద పడుకోడు, ఆయనకు కన్నులకు కునుకుపాటైనను రానియకుండా, నిద్ర సరిగా పోనిగా నేను నిద్రపోను, నేను నా దేవుడికి నేను ఆలయాన్ని కట్టేంత వరకు. అది ఒక తీర్మానం. ఇంకా ఒక ప్రామిస్ అది దేవుడు. ఇప్పుడు దేవుడు మనకు ఎన్నో ప్రామిసులు ఇచ్చాడు. దేవుని కొరకు వీళ్ళు తీసుకుంటున్నటువంటి తీర్మానమే ప్రధానమైనది, ఎందుకంటే అందుకోసమే దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు. నిజంగా చెప్తున్నాను, తీర్మానం లేని భక్తి ఎంతకాలం చేసినా మళ్ళా వెనుదిరుగుతాం. ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో మనం ఉంటే ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు వారిని లేవనెత్తుకుంటాడు. దేవుడు ఎంతోమందికి ఎన్నో చేశాడు,
బైబిల్లో ఒక మాట చెప్పాలంటే వారందరి గురించి రాయాలంటంట, వారందరి గురించి చెప్పాలంటే బైబిలే సరిపోదట, పుస్తకాలే సరిపోవట. అంత గొప్పగా కార్యాలు దేవుడు అనేకుల జీవితాల్లో చేశాడు. కానీ ఎవరి గురించి దేవుడు మనము తెలుసుకోవాలని వాక్యములు వారి గురించి రాశాడనంటే, దేవుని కొరకు తీర్మానం తీసుకొని దేవుణ్ణి మహిమపరిచినటువంటి జనం గురించి రాశాడు. ఇంకా దేవుడు ఎన్ని చేసినా దేవుని వైపు తిరగకుండా దేవుణ్ణి కించపరిచిన వారి గురించి కూడా రాశాడు. ఎందుకనంటే అలా మనం కాకూడదని. ఎందుకు బైబిల్ అవన్నీ రాశాడంటే, ఇలాంటి పాపపు క్రియలు మీరు చేయకూడదు, వాళ్ళు నన్ను గాయపరిచారు, గాయపరిచిన వాళ్ళ లిస్టు కూడా దేవుడు పెట్టాడు, అలాగే దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళ గురించి కూడా దేవుడు రాసించాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు వాక్యంలో ఈ రెండింటిని ఉంచాడు? మంచి చెప్పాడు, చెడు కూడా, ఇది చేయకూడదు, ఇది పాపము అని రెండింటిని బయట పెట్టుకుంటా దేవుడు వచ్చాడు. దీంట్లో మన తీర్మానం ఏమై ఉండాలి? దేవుడు ఎన్నో చేస్తాడు, ఇదే కాదు, ఇంక నువ్వు ఎన్ని అడిగినా దేవుడు నీకు ఇస్తాడు, ఎన్ని కోరుకున్నా దేవుడు నీకు ఇస్తాడు. ఇదే కాదు, నువ్వు ఎన్ని అడుగు, రెండు ఇల్లులు అడుగు, మూడు ఇల్లులు అడుగు, రెండు కార్లు అడుగు, నాలుగు కార్లు అడుగు, దేవుడు ఇస్తాడు. దేవునికి ఏమీ కురస కాదు. ఆయనకి ఇస్తే ఆయన ఆస్తి ఏమన్నా పోద్దంటానికి ఏమీ లేదు. అది నీకు ప్రమాదం కాకుండా ఉన్నంత వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఎక్కువ ఆశీర్వాదం వస్తే కొంతమంది తప్పిపోతారు, ఎక్కువ ఆశీర్వాదం వస్తే కొంతమంది కూలిపోతారు, ఎక్కువ ఫేమ్ అయిపోతే కొంతమంది పడిపోతారు. అది నీకు ప్రమాదకరం కానంత వరకు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే ఇంకా చెప్పాలంటే, నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నంతకాలం, నువ్వు నమ్మకస్తుడిగా ఉండేంత రేంజ్లో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు చూసేది ఏందో తెలుసా? మన తీర్మానం, మన తీర్మానం. నేనైతే యెహోషువా లాగా ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను. నేనే కాదు ప్రభువా, నా పిల్లల పిల్లల పిల్లలు నీ రాకడ వరకు ఈ పరిచర్య కొనసాగించబడాలి. ఈరోజు నాకు ఏమన్నా రాని రాకపోని నాకు తెలుసు దేవుడు నా పిల్లలకి ఇస్తాడని, నాకు తెలుసు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని లేపుతాడని. ఆమెన్, హల్లెలూయా. అది నా తీర్మానం ప్రభువుతో. ఆమెన్. ఆయన సేవ చేయడం అనేది తీర్మానం కావాలి. ఎన్నో సార్లు డబ్బులు వచ్చే మార్గాలు ఎన్నో వచ్చాయి నా దగ్గరికి, కానీ ఆ మార్గాలను నేను నన్ను ఎంచుకొనేలేదు. దేవుడు ఆయన తీర్మానంలో నన్ను నిలబెట్టుకున్నాడు. ఆయన సేవ చేసే తీర్మానంలో ఆయన కొరకు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ నేను చెప్తున్న మాట ఒకటే, దేవుడు ఇంకా నువ్వు ఎన్ని అడిగినా చేస్తాడు, కానీ అది నిన్ను సంతోషపెట్టడానికి. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే నీ తీర్మానం ఏంటి, నీ వడంబడిక ఏంటి, నువ్వు దేవునికి ఏం చేద్దాం అనుకుంటున్నావు, దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు చేసేదాన్ని బట్టి దేవుడు ఘనపరచబడతాడు. ఆయన క్రియలు ఎన్నో చేశాడు, వాటన్నిటి బట్టి ఆయన సంతోషించట్లా, నువ్వు చేసేదాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎస్తేరు ఆ తీర్మానం తీసుకుని రాజు యొద్దకు వెళితే చనిపోద్దై, చంపుతారు చట్ట ప్రకారం ఆమెకు తెలుసు, అయినా దేవుని మహిమార్థమై అదే తీర్మానాన్ని తీసుకుంది. తన సొంత ప్రజలైనటువంటి వారు యెహోషువా, వారంతా చుట్టాలు, అందరూ ఆయనే వారికి నాయకుడిగా ఉన్నాడు, అందరూ ఒకటి ఎంపిక చేసుకొని ఇక అందరూ వదిలిపెడతారు ఆయన్ని, అయినా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే తను ఒంటరైపోవడానికి నిర్ణయం తీసుకున్నాడు, కానీ దేవుని కొరకు నిలబడడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఒంటరైనా పర్వాలేదు, నేను మాత్రం దేవుణ్ణే సేవిస్తానని నిర్ణయం తీసుకున్నాడు. నా ప్రాణాలు తీసేసినా పర్వాలేదు, నేను మాత్రం దేవుని కొరకే బ్రతకాలని ఎస్తేరు. అలాగే రూతు, నాకంటూ ఏమీ లేదు, నీదేదో అదే నాది, నిన్నెక్కడ పాతి పెడతారో, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతాను అని తనను తాను ఆమె కూడా అప్పగించుకొని ఉన్నది. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే నీ తీర్మానం ఏంటి, నీ వడంబడిక ఏంటి, నువ్వు దేవునికి ఏం చేద్దాం అనుకుంటున్నావు,
దాన్ని బట్టి దేవుడు మహిమపరుస్తాడు, మహిమపరచబడతాడు. నువ్వు చేసే దాన్ని బట్టి దేవుడు ఘనపరచబడతాడు. ఆయన క్రియలు ఎన్నో చేశాడు, వాటన్నిటి బట్టి ఆయన సంతోషించట్ల. నువ్వు చేసేదాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవదూతలైనను ఆయన్ని అంతగా మహిమపరచజాలరు. ఆయన సృష్టించిన సృష్టిలో ఏది కూడా ఆయనను అంత సంతోషపరచలేవదు. కానీ నీ తీర్మానం, నీ ప్రేమ, నీ వలన దేవుడు సంతోషపడగలడు. నీవు సంతోష పెట్టగలవు దేవుణ్ణి. నీకు వస్తువులు ఇస్తే నువ్వు సంతోషపడతావేమో, కానీ దేవుడికి మాత్రం నీ యొక్క నీతి గల మార్గం, పరిశుద్ధత గల మార్గము, సత్యముతో కూడినటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నప్పుడు నన్ను అనుసరించి నడుస్తుంది నా బిడ్డ, నా వలె నడుచుకుంటుంది నా బిడ్డ అని చెప్పి ఆయన సంతోషిస్తాడు. ఆయన్ని సంతోషపెట్టేవారే ఆయన పిల్లలు, ఆయన హెచ్చించేవారే ఆయన పిల్లలు, ఆయన్ని అవమానపరిచేవాడు ఆయన పిల్లలు కారు. ఆయన్ని సంతోషపెట్టే వారంగా మనం మారాలి.